టైం ట్రావెల్ కథలు అనగానే ఓ ఆసక్తి మొదలైపోతుంది. ఆదిత్య 369 నుంచి పీకే వరకు టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా తెలుగులో టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఏదీ రాలేదు. టెక్నాలజీ పెరిగింది, బడ్జెట్లు పెరిగాయి, టైం ట్రావెల్ కథలు చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న కాలం ఇది. అందుకనేమో కళ్యాణ్ రామ్ ఈ జానరాలో ఓ కథ ఎంచుకున్నారు, అదే బింబిసారా. ఈ సినిమా ఎలా ఉంది? బీబీసీ తెలుగు కోసం సాహితీ రాసిన రివ్యూతో పాటు వివిధ మీడియా సంస్థల రివ్యూలు ఏం చెప్పాయో చూద్దాం. ఈ చిత్రంలో బింబిసారుడు, దేవదత్తుడి పాత్రల్లో కళ్యాణ్ రామ్ ద్విపాత్ర అభినయం చేశారు. 5వ శతాబ్దంలో త్రిగర్తల సామ్రాజ్యానికి అధినేత బింబిసార, రక్తం మరిగిన రాజు. అధికార దాహం, అహం అణు అణువుగా పొంగి పొర్లుతుంటాయి. తనకు ఎదురు తిరిగిన సొంత తమ్ముడు దేవదత్త అనే చంపాలని చూస్తాడు. అలాంటి రాజు మాయాదర్పణం ద్వారా ఈ కాలానికి వస్తాడు. 5వ శతాబ్దపు రాజు 2022లోకి ఎందుకు వచ్చాడు, వచ్చాకేం చేశాడు అనేదే బింబిసార కథ. వైద్య రహస్యాలు తెలిపే సంజీవని పుస్తకానికి బింబిసారుడికి ఉన్న సంబంధం ఏంటనేదే మరో ఉపకథ. 5వ శతాబ్దపు బింబిసారుడి కథతో సినిమా మొదలవుతుంది. బింబిసారుడి అరాచకాలను చూపిస్తూ కథను మొదలుపెట్టారు. ఓ దశలో బింబిసారుడిని చూస్తే భయం వేస్తుంది, ఇంత క్రూరంగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఆ పాత్రలోకి దర్శకుడు ప్రేక్షకుణ్ణి అంతగా లాక్కెళ్ళిపోయాడని సాహితీ రాశారు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి సెట్టింగులు, బింబిసారుడు చేసే యుద్ధాలు ఇవన్నీ చూస్తే బాహుబలి సినిమా గుర్తుకొస్తుందన్నారు. సంజీవనీపురం అని చెప్పగానే ఇటీవల విడుదలైన ఆచార్యలోని పాదఘట్టం రిఫరెన్సులు కనిపిస్తాయి. మాయాద్వీపం కథ ఆదిత్య 369 గుర్తుకు తెస్తుంది. పాత సినిమా ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాకపోతే ఓ క్రూరమైన రాజు మాయాదర్పణంలో పడి ఈ కాలానికి వచ్చి మనిషిగా ఎలా మారాడనే పాయింట్ కొత్తగా అనిపిస్తుందని సాహితీ అన్నారు. మగధీర, బాహుబలి సినిమాలు చూసిన వారికి ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అంతగా ఇంపుగా అనిపించకపోవచ్చని ఈనాడు రాసింది. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాష, వేషం అన్నీ చక్కగా చూపించారని, ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కాస్త రొటీన్గా అనిపిస్తాయని సాక్షి పేర్కొంది. కేవలం బింబిసారుడిపై దృష్టి పెట్టిన దర్శకుడు మిగిలిన పాత్రల్ని మర్చిపోయాడని, కనీసం ఇద్దరు కథానాయకుల పాత్రల్ని సైతం సరిగ్గా ఆవిష్కరించలేకపోయాడని సాహితీ రాశారు. బింబిసారుడిని పట్టుకోవడానికి ఓ అమాయకపు అతి తెలివి డిటెక్టివ్ని నియమించడం మరీ బేలగా ఉందన్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్మేట్లోనే క్లైమాక్స్ జరిగిపోయిందని సాహితీ చెప్పారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా రెండు పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ మెరుగ్గా నటించారని ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ రివ్యూలు పేర్కొన్నాయి. సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సాలకు పేరుకు పాత్రలున్నాయి కానీ వాటి పెర్ఫార్మెన్స్కు స్కోప్ లేదని నమస్తే తెలంగాణ రాసింది. 5వ శతాబ్దం నాటి వాతావరణాన్ని, రాజమందిరాలని ప్రతిబింబించే సెట్లు చాలానే వేశారు. విజువల్స్ ఓకే అనిపిస్తాయి. కొన్నిసార్లైతే మరీ అట్టముక్కల్ని పేర్చిన ఫీలింగ్ వస్తుందని, బాహుబలిలోని మహిష్మతి సామ్రాజ్యాన్ని పోలిన సెట్లు ఆ ఎఫెక్టు తీసుకురావడానికి ప్రయత్నించారని సాహితీ వివరించారు. చోటాకే నాయుడు లాంటి అనుభవం ఉన్న కెమెరామెన్ తోడవడం వల్ల లుక్ రిచ్ వచ్చిందని, ఫైట్స్ని బాగా డిజైన్ చేశారని రాశారు. ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయని ఈనాడు పేర్కొంది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని సాక్షి వివరించింది.